రిషి చెప్పానని స్కాలర్షిప్ ఎగ్జామ్ కోసం అప్లై చేసిన వసుధర హాల్ టికెట్ వస్తుంది ఇక ఎంతో హ్యాపీగా రిషితో చెప్పడం కోసం తన క్యాబిన్కు వెళ్ళి సార్ నాకు హాల్ టికెట్ వచ్చింది అని అంటే అవునా సరే వెళ్ళి జాగ్రత్తగా రాసిరా అంటాడు వసు విదిషి దానితో ఇక వసుధర అంటుంది అదేంటి సార్ మీరు రారా నాతో అని అడుగుతుంది దానికి రిషి నువ్వేమైనా చిన్నపిల్లవా వసుధర అంటూ వసుధర పైన చిరాకు పడతాడు ఇక వసుధరకు ఏం అర్థం కాదు అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఆ తర్వాత జగతి మహేంద కూడా చెప్తుంది ఏంటి మేడం రిషి సార్ అసలు ఎగ్జామ్కి వస్తారు అనుకుంటే కనీసం రాలేదు అంటే జగతి కూడా సీరియస్గా చెప్తుంది ఏంటి వసు రిషి రాకపోతే ఎగ్జామ్ కూడా రాయవా నువ్వు వెళ్ళి రాసి వచ్చేసాయి అంతే అని అక్కడ నుండి తనను డ్రాప్ చేస్తూ ఉంటారు ఇక వసుధర ఎగ్జామ్కి వెళ్తూ కూడా తను రిషి రావాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్కి అప్పటికి మెసేజ్ కూడా పెడుతుంది సార్ మీరు నాకు వచ్చి ఆల్ ది బెస్ట్ అయినా చెప్పండి అలా చెప్తే అయినా నేను ధైర్యంగా ఎగ్జామ్ రాస్తాను మీ ఆల్ ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీరు ఆల్ ది బెస్ట్ చెప్తేనే నేను ఎగ్జామ్ రాస్తాను అంటూ చెప్తూ మెసేజ్ పెడుతూ ఉంటుంది వసుధర ఇక ఆ మెసేజ్ చూసినా సరే రిషి ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ చెప్పకపోతే నువ్వు ఎగ్జామ్ రాయవా అంటూ ఆలోచించి తను వెనక్కి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక తన మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడు చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది వసుధర ఇక టైం అవుతుంది అంటూ జగతి మహేందర్ ఇద్దరు కలిసి తనను బస్ ఎక్కించి ఎగ్జామ్ బాగా రాయాలి అంటూ చెప్తారు వసుధర మాత్రం బస్ ఎక్కిన తర్వాత కూడా రిషి కోసం ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎప్పుడూ లేనిది రిషి సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాతో ఎప్పుడు కోప్పడినా వెంటనే మాట్లాడేవారు కనీసం ఈ మధ్య కాలంలో నాతో ఎప్పుడు కోప్పడలేదు ఇప్పుడు ఎందుకు ఇలా దూరంగా పెడుతున్నారు నాతో మాట్లాడట్లేదు కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పట్లేదు రిషి సార్ చెప్పారనే కదా ఈ స్కాలర్షిప్ కోసం నేను ప్రయత్నించాను ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నారు ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నా లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో తోడుగా ఉంటాను అన్నారు నువ్వే నాకు నువ్వు నీకు అండగా ఉంటాను ఎవరు లేరు అనుకోవద్దు అన్న మాటల్ని గుర్తు చేసుకు ంటూ బాధపడుతూ ఉంటుంది వసుధర అయితే ఇక రిషి మాత్రం తనని ఫాలో అవుతూ ఉండగా మధ్యలో సాక్షి చేసిన కొత్త కుట్రను గమనిస్తాడు ఇక దానితో ఎలా అయినా వసుధరను ఒంటరిగా కాలేజ్కి పంపించొద్దు అంటూ ఆలోచించి అదే దారిలో వెళ్తూ ఉండగా గౌతమ్ ఎదురవుతాడు రిషికు ఇక వెంటనే గౌతమ్కి అంటాడు వసుధర స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది తనకు ఏదో అపాయం తలపించబోతున్నారు అని నాకు అనిపిస్తుంది నువ్వు వెంటనే కాలేజ్కి వెళ్ళు అంటూ గౌతమ్ని పంపిస్తాడు రిషి ఇక సాక్షి కొత్త కుట్రలు ఏదో పన్నుతుంది అంటూ ఆలోచించి ముందుగా కాలేజ్కి చేరుకుంటాడు రిషి ఇక ఇవన్నీ అర్థం చేసుకోక ఇక వసుధర రిషిని తప్పుగా ఆలోచించుకుంటుంది రిషిని సార్ని రమ్మంటే నన్ను గౌతమ్ సార్ని పంపించారు అసలు ఏమనుకుంటున్నారు అంటూ గౌతమ్ వచ్చి రిషి వసుధరతో మాట్లాడినా సరే వసుధర హా సార్ రాశాను బానే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది వసుధర మాత్రం రిషి పైన గౌతమ్ సార్ని ఎందుకు పంపించారు రిషి సార్ని కదా నేను రమ్మన్నాను అసలు రిషి సార్ నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పకుండా గౌతమ్ సార్తో నాకు ఆల్ ది బెస్ట్ దొరికింది ఏంటి అసలు ఇదంతా అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది మరి సాక్షి పనిన ఆ కొత్త కుట్ర ఏంటి అనేది రానున్న ఎపిసోడ్లో చూసేద్దాం